నాలుగవ శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన మూడంగుళాల ఎత్తైన అరుదైన వరహమూర్తి విగ్రహం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో లభించింది. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో నాలుగవ శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన మూడంగుళాల ఎత్తున అరుదైన వరహమూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చారిత్రక బృందం కరీంనగర్ శ్రీ రామోజు హరిగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డాక్టర్ మణిశివ నాగిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా స్థానికుడు కచ్చు శ్రీనివాస్ మాట్లాడుతూ, బీరప్ప ఉత్సవాల నేపథ్యంలో ఆలయం ముందున్న ప్రాంతాన్ని చదును చేస్తుండగా విగ్రహం బయటపడినట్టు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో విగ్రహాలు తవ్వకాల్లో బయటపడినట్టు గుర్తు చేశారు. పండగ జరుపుకున్నప్పుడు ఈ ఏరియాలో చదును చేసేటప్పుడు ఒక చిన్న విగ్రహం బయటపడ్డది. ఆ విగ్రహాన్ని మేము చూసి కొట్టుకుని పెట్టుకున్నాము. వేరే వాళ్ళు వచ్చి దాన్ని చూసి చరిత్రకారులు వచ్చి ఇది పురాతన విగ్రహం అని చెప్పారు. అది మేము మా గుళ్ళో పెట్టుకున్నాము. విగ్రహాలు బయటపడ్డాయి. ఫస్ట్ 4 సంవత్సరాల కింద ఒకటి పడ్డది, 2 సంవత్సరాల కింద మరొకటి పడ్డది. ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు అవుతుంది అది బయటపడి, మళ్ళీ ఇప్పుడు ఈ విగ్రహం బయటపడ్డది. అంటే ఎలాంటి విగ్రహాలు బయటపడ్డాయి? అంతకుముందు జైన మతపి విగ్రహాలు బయటపడ్డాయి, ఇప్పుడేమో మన వారహమూర్తి విగ్రహం బయటకు వచ్చింది. అధికారులు వచ్చి ఏమని చెప్పారు? అమ్మ కదా, ఇక్కడ వచ్చి ఒకసారి చూసుకొని పోయారు. ఇది